సల్మాన్ ఖాన్ కొంతకాలంగా పక్కెటెముకల గాయం కారణంగా ఇబ్బంది పడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం జరగవలసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు పక్కెటెముకల గాయం కారణంగా ఇబ్బంది పడుతున్నట్టు వీడియోలో స్పష్టమైంది. సల్మాన్ ఖాన్ ఒకసారి కమిట్మెంట్ ఇచ్చాడు అంటే అది ఏ పరిస్థితి వచ్చినా పూర్తి చేస్తారు. ప్రస్తుతం పక్కెటెముకల గాయంతో బాధపడుతున్న సల్మాన్ ఖాన్ టీవీ రియాలిటీ షో రాబోయే సీజన్ ప్రోగ్రామ్ పూర్తి చేసేందుకు వచ్చారు. బిగ్ బాస్ 18 యొక్క కొత్త సీజన్ రాబోతుంది. గాయం ఉన్నప్పటికీ ప్రోమో షూట్ లో సల్మాన్ పాల్గొన్నారు. గాయంతో సల్మాన్ ఖాన్ ఇబ్బంది పడుతున్నట్టు కెమెరా ముందు వచ్చినప్పుడు విషయం అర్థమవుతుంది. సల్మాన్ క్లాసిక్ బ్లాక్ సూట్ మరియు డార్క్ బ్లూ టోన్ షర్ట్ లో స్టైలిష్ లుక్ లో కనిపించారు. సూపర్ హెయిర్ స్టైల్ తో చాలా క్లాసీగా ఉన్నారు. షూటింగ్ సమయంలో సల్మాన్ నొప్పి కారణంగా అసౌకర్యంగా కనిపించారు. వీడియోలో సల్మాన్ తన పక్కెటెముకలను పట్టుకుని ఎంత అసౌకర్యంగా ఉన్నారో మీరు చూడవచ్చు. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అతని 2 పక్కెటెముకలు విరిగిపోయినట్లు వెల్లడించారు. సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ తన రాబోయే సినిమా సికందర్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా గాయమైంది. ఈ సినిమా షూటింగ్ జూన్ లో ఒక యాక్షన్ సీన్ తో ప్రారంభమైంది. 33,000 అడుగుల ఎత్తులో షూటింగ్ జరిగింది. అది సల్మాన్ ఖాన్ ఒక ప్లేన్ లో ప్రయాణించే షార్ట్ షూట్. సమాచారం ప్రకారం సల్మాన్ మొదట నరాల గాయం కారణంగా యాక్షన్ సీన్లలో పాల్గొనవద్దని చెప్పడం జరిగింది. కానీ సల్మాన్ సికందర్ కోసం ఫిట్నెస్ పై చాలా ఫోకస్ పెట్టారు. తన బరువు తగ్గడం కోసం చాలా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం సికందర్ హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. ఇది 45 రోజుల షెడ్యూల్. సల్మాన్ ఖాన్ కూడా తన సినిమా కోసం పూర్తిగా కమిట్మెంట్ తో ఉన్నారు. గాయాలతోనే ఇతర ప్రాజెక్టుల షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం.